హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు షేర్ చేస్తున్న వీడియో మజ్జిగ చారు లేదా పచ్చి కొబ్బరి పెరుగు పచ్చడని కూడా అంటారు, లేదా పెరుగు తాలింపని కూడా అంటారు. ఫ్రెండ్స్, దీన్ని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. కొబ్బరిని ఈ విధంగా తీసుకోవాలి. పెరుగు పచ్చడికి కావాల్సినవి ఆయిల్, పెరుగు, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు దినుసులు, ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయలు. పెరుగు కొబ్బరి పచ్చడికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు 1 స్పూన్, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. మనం తీసుకున్నవి అన్నీ ఒక్కొక్కటి వేస్తూ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఇవి ఇష్టమైన వాళ్ళు ఫ్రై చేసుకోవచ్చు ఉల్లిపాయలు, లేదనుకుంటే ఇలా పచ్చివి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసుకుని ఆ వేడి మీద ఉల్లిపాయలు వేసుకున్నా, అదేవిధంగా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న ఈ పచ్చి కొబ్బరిని ఒకసారి కలుపుకొని వీటిలో తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఈ తాలింపు మనకు రెడీ అయ్యింది కదా. ఇప్పుడు మనం తీసుకున్న పెరుగులోకి వీటిని కలుపుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ తాలింపుని పెరుగులో కలుపుకోవడమే. ఇంతే, పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది, లేదా మీరు తెలిసిన విధంగా మజ్జిగ సారు కూడా అంటారు. ఇంతే ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.